ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న పీసీసీ అయిన తర్వాత ఉజిరాబాద్ ఎలక్షన్ల ఎట్లా ఉంటది అనేది కూడా మీరు ఆశ్చర్యపోయే రోజులు వస్తాయి ఎందుకంటే మంచి క్యాండిడేట్ ను తయారు చేయడం జరుగుతుంది మీరు అనుకున్నంత ఈజీగా లేదు మీరిద్దరు మీరు మాకు పోటి మేము మీకు పోటి అనే రేంజ్ లో నడుస్తా తిరుగుతా ఉన్నారు మేము ఎంట్రీ ఇస్తాం మా పార్టీ ఏ రకంగా ఉంటుందో కొద్ది రోజుల్లోనే మీరు చూస్తారు తప్పకుండా ఉజరాబాద్ ఎలక్షన్ లో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జెండా ఎగరేస్తాం అని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ దళిత బంధు పెట్టినంత మాత్రాన దళిత బంధు అనేది రాష్ట్రం మొత్తం పెడితే నిజంగా దళితులకు న్యాయం చేస్తుంది అనేది కూడా దళితులు కూడా అనుకుంటుంది ఈ రోజు పరిస్థితి ఏందంటే ఉజరాబాద్ మాత్రమే దళితులు ఉన్నారా తెలంగాణలో ఎక్కడ దళితులు లేరా అనే ఆలోచనకు దళిత కుటుంబాలన్నీ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ కు చెడ్డ రోజులు వచ్చాయి గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితిలో రోజు రోజుకు దిగజారుతా ఉంది ప్రజలకు తెలియలేదు అనుకుంటా ఉన్నారు ప్రజలు ఎంత తెలిపరులో రాజకీయ నాయకులకు చాలా మంది కొంతమందికి తెలియదు ఎందుకంటే ఎట్లాంటి సిచువేషన్ లో ఎట్లాంటి విధి విధానాల్లో ఏ రకమైన పార్టీకి వేయాలి ఎట్లాంటి పార్టీలకు వేస్తే ముందు భవిష్యత్తు ఉంటది అనేది కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఎక్కడ లోపలు ఉన్నటువంటి నాయకులు కూడా కొన్ని రోజులు ఉందాంలే మాకు రతసారతి సరిగ్గా లేనందుకు మేము దూరంగా ఉండి చేద్దాంలే అనుకున్న నాయకులందరూ కూడా ఏకతాటిగా రేవంత్ అన్న పీసీసీ అయిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడు కూడా యాక్టివ్గా కావడం జరిగింది ఈ రేవంత్ అన్న ఎప్పుడైతే పీసీసీ అయిందని చెప్పి అనౌన్స్ కాగానే ఈ కేసీఆర్కు దళితులు గుర్తొచ్చారు దళితులు ఎందుకు గుర్తొచ్చిందంటే దళిత ఓట్లు అక్కడ ఎక్కువ ఉండడం వలన మనం ఇదంతా ప్లాన్ చేయాలి అని చెప్పి ఈ దళిత స్కీమ్ తయారు చేసి వాళ్ళు తెలంగాణలో నిజంగా నీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉండి ఉంటే నువ్వు వాస్తవానికి తెలంగాణల అన్ని కుటుంబాలకు సపోర్ట్ చేసి వాళ్ళ కుటుంబాలను అండగా ఉండి ఆదుకునేవాడివి నువ్వు రాజకీయాలకు వస్తేనే టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయక ముందు దళితునికి సీఎం ఇస్తానని చెప్పి పలికినోడివి ఏడ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పినోడివి నీ భూమి లేదు నీ డబుల్ బెడ్రూములు లేవు నీ స్కీములే సరిగ్గా లేవు అది అన్ని కుటుంబాలకు తెలుసు అదేవిధంగా హమారే ఏచే న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్